వడ్ల కొనుగోలులో ఆలస్యంను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లాలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. సిరోలు మండలం కాంపల్లిలో రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి నిరసనకు దిగారు. నెల రోజులుగా ధాన్యం బస్తాలు ఐకేపీ సెంటర్లో ఉంటున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తక్షణమే ధాన్యం తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. అటు కట్టింగ్ పేరుతో మిల్లర్లు 10 కేజీల తరుగు తీస్తున్నారని హైవేపై రైతులు ఆందోళనకు దిగారు. ఎంత